నాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్థులు కాకుండా వాళ్ళ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జిలే పెత్తనం చెలాయించారన్నది జగమెరిగిన సత్యం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. టీడీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినదించిన అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పాలనలో విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తామని ఆదర్శంగా నిలుస్తామని అనేక సభల్లో గళమెత్తిన విషయం విదితమే. అధికారంలోకి వచ్చిన తదుపరి పాలన పారదర్శకంగా ఉండాలన్న సంకల్పంతో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి సంక్షేమ ఫలాలు అసలైన లబ్ధిదారులకు అందరికీ చేరువయ్యేలా కులం చూడం, మతం చూడం, పార్టీ చూడమంటూ ప్రతి సభలోనూ సందేశమిస్తుంటే, అందుకు విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తామేమీ టీడీపీ కన్నా తక్కువ కాదంటూ రివెంజ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా సంక్షేమ పథకాలు ప్రారంభానికై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రైతు దినోత్సవం కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న ప్రకాశం జిల్లా కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామిని అడ్డగించి ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
శాసనసభ్యులు స్వామి ప్రోటోకాల్ ప్రకారం తాను హాజరు కావాలని విన్నవించిన వినని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. అధికారులు సర్ది చెప్పడంతో వెనువిరిగిన ఎమ్మెల్యే ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనతో పార్టీలు వేరైనా అందరి నైజం ఒకటే అని అర్థమవుతుంది. అదే రివెంజ్ రాజకీయం. పథకాల ప్రారంభ కార్యక్రమంలోనే ఎమ్మెల్యే పట్ల ఈ విధంగా వ్యవహరిస్తే ఇక పథకాలు అమలులో ఏ విధంగా వ్యవహరిస్తారో వేచి చూడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు రైతులకి ఈ కార్యక్రమానికి కొండే కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేషన్ ఆఫీస్ అటువంటి హౌసింగ్ పీడీ గారు, అగ్రికల్చర్ రెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేశారు. ప్రభుత్వంలో భాగంగా స్థానిక శాసనసభ్యుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొనే కోసం ఇక్కడ రావడం జరిగింది. నేను వచ్చేసరికి ఎటువంటి అర్హత లేని వ్యక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, 6 మండలాల అధ్యక్షులు వేదిక మీద కూర్చోనంటే ఒక కుట్ర ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం స్థానిక శాసనసభ్యుని అడ్డుకోవడం పంపిస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎస్సీలు కాని వ్యక్తులు నా మీద దాడి చేస్తారు, నన్ను అడ్డుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యునిగా నాకున్న హక్కులని గౌరవాల్ని భంగం కలిస్తే సర్క్యులర్ స్పెక్టర్ టీఎక్స్ అజయ్ కుమార్ గారు, వారి సారథ్యంలో 4 ఎస్ఐ బృందాలు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎస్సీఐ ఇన్స్పెక్టర్ గారు, మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. ఇంతకన్నా కుమ్మక్కేమన్నా చెప్తున్నా, మీరు అధికార పార్టీ చదివినటువంటి వ్యక్తి, నా మీద ఓడిపోయిన వ్యక్తి వెంకయ్య గారికి ఎస్కార్ట్ చేస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు, ఇది చాలా హేయమించలేదు. మీకు ప్రేమ ఉంటే, మీకు పోస్టింగ్ ఇప్పించుంటే గురిభక్తి చాటుకోండి, చట్టాన్ని చేతిలో తీసుకోబోకండి. ఎమ్మెల్యేగా నాకున్న హక్కులు కరిస్తే నేను ఎంత దూరం పోవాలి అంతవరకు చెప్తున్నా. నేను ఒకటే చెప్తాను, ఇక్కడ ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాను. ప్రజాప్రతినిధి రాజన రాజ్యం అంటారు. ఈ రాజన రాజ్యం జగన్ రాష్ట్రంలో ఆడపిల్లల మానభంగాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద దాడులు, శాసనసభ్యుల మీద దాడులు, నిన్న ఇచ్చాపురంలో దాడి జరిగింది, ఈ రోజు నా మీద దాడి జరుగుతుంది. ఇది చాలా హేయమైన చర్య. ప్రభుత్వాలు పోతా ఉంటాయి, మాటలో చేశాం, పార్టీలకు అతీతంగా చేశాం, శాంతి భద్రతలు కాపాడాం, ఇటువంటి సంఘటన ఎప్పుడైనా ఉందా చూస్తున్నాం. నేను 5 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు జీవీ శేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ రోజు సంఘటన జరగలేదు. ఈ రోజు స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నారు, 31 కేసుల్లో దొంగ ముద్దాయి హత్య రాజకీయ జగన్మోహన్ రెడ్డి రాజధానంలో ఇటువంటి నీచ రాజకీయాలు శాసనసభ్యులే రాకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళ వారసులకి ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం. ఇక్కడ కూర్చున్న అధికారులు చెప్తున్నా, మీరు తొత్తులుగా మారిపోకండి. ఏ హోదాతోటి వెంకయ్యను కూర్చోబెడతారు అక్కడ, ఏ హోదాతోటి మండల పార్టీ అధ్యక్షులు కూర్చోబెడతారు. మీకు నిజంగా వృత్తి చేయాలంటే, నిబద్ధత ఉంటే మీరు తక్షణం రాజీనామా చేయాలని. నిన్న ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి హౌసింగ్ పీడీ కొండెమిదర్గ ప్రత్యేక అధికారినటువంటి సాయినాథ్ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ ఏడీ సింగరాయకొండ నాగరాజు గారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొనే నిమిత్తం నేను వేదిక వద్ద కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళేసరికి సిఐ గారు కూడా కారుని గేటు దాకా రాకుండా రోడ్డు మీద ఆపని చెప్పి చెప్పడం జరిగింది. ఈలోపు వైసీపీ కార్యకర్తలు గేట్లు మూసేసి రోడ్డు మీదకు వచ్చి ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఒక ఇన్స్పెక్టర్, 4 సబ్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బందిని పెట్టుకొని కార్యకర్తలతో వైసీపీ కార్యకర్తలను కంట్రోల్ చేయలేక ప్రజాప్రతినిధిని, స్థానిక శాసనసభ్యుడిని నన్ను లోపలికి తీసుకెళ్ళలేక వాళ్ళు పూర్తిగా అధికార పార్టీకి సహకరించారు. దీనిలో ముందు రోజు ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకూర్చొని ఎమ్మెల్యేని ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి,
ఎమ్మెల్యే వచ్చి పంపిణీ గారికి కార్యక్రమాలు చేస్తే మనకు విలువ ఉండదని చెప్పేసి వాళ్ళు దాన్ని పార్టీ కార్యక్రమంగా భావించుకుంటూ ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంలో ఒక స్థాయిలో అయితే సే మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, పరిస్థితి చూస్తున్నావు కదా, మేము లోపల తీసుకెళ్ళామని చెప్పడం జరిగింది. రక్షణ కలిగించిన అధికారి తన్ని ఒక పార్టీ తుత్తులాగా ప్రార్థించడం కూడా బాధాకరం. ఈ సందర్భంలో నేను జిల్లా ఎస్పీకి కలెక్టర్ గారికి కూడా ఫోన్ ద్వారా ఇంటిమేట్ చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసరు తహసీల్దార్ బయటకు వచ్చి మేము ప్రయత్నం చేస్తున్నామండి, తీసుకెళ్ళకపోతున్నాం, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. గంట 25 నిమిషాల పాటు నేను రోడ్డు మీద నిలబడటం జరిగింది. ఈ ఆ పరిస్థితులు చూసిన తర్వాత రాజన్న రాజ్యం అని చెప్పుకుని రాజ్యంలో శాసనసభ్యులకి, ముఖ్యంగా ఎస్సీ శాసనసభ్యులకి ఇటువంటి అవమానాలు జరిగినాయి, దీన్ని మేము ఖండిస్తున్నాం. రాజన్న రాజ్యంలో అని గొప్పగా చెప్పుకునే దానిలో ఈ సంఘటనలు జరిగిన తీరుని ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ సంఘటన మీద నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు నేను అందుబాటులో లేరు, ఇవాళ కలెక్టర్ గారిని కూడా కలిసి దీని మీద మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగకూడదని నేను కోరుతా ఉన్నాం. నిన్న అయితే నా మీద నన్ను అడ్డుకున్నారు, మొన్న ఇచ్చాపురం శాసనసభ్యుడు డాక్టర్ అశోక్ను కూడా చెప్పులు రాళ్ళు వేసడం జరిగింది. అంటే ప్రజాప్రతినిధులకి కూడా రక్షణ కల్పించలేని స్థితిలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు వస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారేమో శాసనసభ్యులకు ప్రాధాన్యత ఇవ్వండి, 2 లక్షల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళని గౌరవించమని చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళ కార్యకర్తలేమో ఆ శాసనసభ్యుల్ని అగౌరవపరిచేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇటువంటి వాటిని కంట్రోల్ చేసే బాధ్యత వైఎస్ఆర్ పార్టీది, ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక ఎస్సీ శాసనసభ్యుడిగా నన్ను అడ్డుకున్న ప్రయత్నాన్ని నేను స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తాను, ఉన్నతాధికారుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నాననే విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నేను ప్రజల మనిషినండి, 11 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ప్రతిపక్షంలో ఉన్నాను, అధికారంలో ఉన్నాను, ప్రజలు నాకు కార్యకర్తలు అండగా ఉన్నారు, ప్రత్యేకమైన రక్షణ నాకు అవసరం లేదు. నా నియోజకవర్గంలో నేను ఎక్కడైనా కానీ స్వేచ్ఛగా తిరిగేటువంటి వ్యక్తిని. రెండోది, ఈ రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు, విలక్షణమైన తీర్పునిచ్చారు. నేను గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, అదేవిధంగా దాంచుల కుటుంబం నాకు ఉన్నటువంటి అండదండలు అన్నింటినీ చూసుకొని రెండోసారి అవకాశం ఇచ్చారు. ప్రజలు స్పష్టంగా నేను శాసనసభ్యుడిని ఇచ్చినప్పుడు ఇక్కడ అంగీకరించేది అంగీకరించబడినది ఏమి ఉండదు, ఇది వాళ్ళ విచక్షణ, గల్బా చేయటం, గొడవలు చేయటం అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతాలని, వాళ్ళ యొక్క పరిస్థితిని తెలియజేస్తే తప్పితే ఎక్కడ వెళ్ళినా ఏమైనా. ఇప్పుడు ఈరోజు మీరైనా నా దగ్గరికి కొండేవి శాసనసభ్యులుగా నా దగ్గరికి వచ్చారు అంటే ప్రజా ఆమోదం ఉంది. ఈరోజు శాసనసభలో వెళ్తున్నాం, ప్రజల సమస్యల మీద వాణి వినిపించేటువంటి అవకాశాలు మాకున్నాయి. మేము తప్పనిసరిగా ప్రజా సమస్యల మీద ఏ వేదిక మీదైనా కానీ ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మీడియాలో వచ్చిన వార్తలు చూసుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగిందండి. జరిగిన తర్వాత పరిస్థితులు ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరిగిన ఫాలోఅప్ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి దాని మీద మాకు మార్గదర్శన నిర్దేశం చేయడం జరిగింది. నన్ను, కారణం బలరామకృష్ణమూర్తి గారిని, జనార్దన్ గారిని కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా అంటే జరిగిన సిచ్యువేషన్స్ మేము ఎస్పీ దృష్టికి, కలెక్టర్ దృష్టికి, అదేవిధంగా మా స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు వారే కాబట్టి దాని ప్రకారం ముందుకెళ్తాం. అంటే ఈ సంఘటనని మీడియా ద్వారా కావచ్చు, రాష్ట్రం మొత్తం అందరికీ తెలిసింది, జరిగిన విషయాల్ని నేను ఎవరైతే న్యాయం చేయాల్సిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఓడిపోయిన వ్యక్తులు ఎమ్మెల్యేగా ఉండడం అనేది హాస్యాస్పదం అండి. ప్రజలు 5 సంవత్సరాల కోసం తీర్పిస్తే దాని ప్రకారం జరుగుతూ ఉంది. నిన్న జరిగిన సంఘటనలు కూడా ఇది, వారు వెంకయ్య గారు ఒక ఎంఏ జనరల్ సర్జరీ చేశారు వైద్య పరిభాషలో, వారికి కూడా తెలుసు లేని పదవిని ఊహించుకొని దానికోసం పాకులాడటం కూడా కరెక్ట్ కాదు. ఏదైనా కానీ అధికారులు కూడా ఒక ఎటువంటి అర్హత లేని వ్యక్తుల్ని వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళ చేత పంపిణీ చేయడం కూడా చాలా దురదృష్టకరం. వారి మీద సంఘటనలు కూడా మనం
మీ ఉన్నతాధికారుల దృష్టికి స్పీకర్ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. ప్రోటోకాల్ పాటించకుండా ఎటువంటి వ్యక్తులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఎందుకంటే శాసనసభ్యుని బయటపెట్టి ఏ అర్హత లేని వ్యక్తులు లోపల కూర్చోబెట్టి కార్యక్రమం చేయడం అనేది చాలా హేయమైన చర్య. అంతేకాకుండా పోలీస్ సిబ్బంది కూడా వైసీపీలో తెలుగుదేశం వైసీపీలో ఉన్న వ్యక్తి మా మీద పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి పైలటింగ్ ఎస్కార్టింగ్ చేయటం కూడా చాలా దారుణమైన పరిస్థితి. దీని విషయం కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇటువంటి చర్యల్ని అధికార పార్టీకి దాసోహం అయ్యే పరిస్థితి, వీళ్ళు అధికార పార్టీకి అండదండలుగా కుమ్మగాసినటువంటి పరాకాష్ఠ కూడా ఇది నిదర్శనంగా ఉంది. దీనికి బాధ్యులైన వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని నేను అధికారులను కోరుతాం. చూద్దామండి, అటువంటి పెట్టినట్టుగా మాకైతే సమాచారం లేదు. ఏదైనా జరిగినప్పుడు దాన్ని చూసి స్పందిద్దామండి.